శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో 7 కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేశారు పోలీసులు. బ్యాంకాక్ నుంచి డ్రగ్స్ తో వస్తున్న ఇద్దరు భారతీయులను అరెస్ట్ చేశారు. లగేజ్ చెకింగ్ చేయగా చాక్లెట్ ప్యాకెట్లలో వాక్యూమ్ ప్యాక్ చేసిన 13 ప్యాకెట్లను పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, ఎయిర్‌పోర్ట్ లో డ్రగ్స్ పట్టుకున్నారు కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? డిఆర్ఐ అధికారులు నిన్న ఎయిర్‌పోర్ట్ లో తనిఖీలు చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా 13 కోట్ల విలువైన డ్రగ్ ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్తున్నారు. ఇద్దరు ప్రయాణికులు రావడంతో వాళ్ళ లగేజ్ కి సంబంధించి తనిఖీలు చేయడంతో ఈ డ్రగ్ అంతా కూడా బయటపడ్డట్టు గుర్తించారు. అయితే గంజాయి కి సంబంధించిన డ్రగ్ తో పాటు మరొక డ్రగ్ ని ఇందులో మిక్స్ చేసి చాక్లెట్ల రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వారి కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా దాదాపు కెటిన్ అనే డ్రగ్ తో కలిపి గంజాయిని 7.96 కిలోల హైడ్రోపోనిక్ అనే డ్రగ్ ని కలుపుకొని ప్యాకెట్ల రూపంలో తయారు చేసి తీసుకొని వస్తుండగా పట్టుకోవడం జరిగిందని చెప్పేసి కూడా డిఆర్ఐ అధికారులు చెప్తున్నారు. వీరు ఎక్కడికి సరఫరా చేస్తున్నారు, ఎవరికి ఇక్కడికి తరలించే ప్రయత్నం చేశారనే దానిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్ డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. అయితే వీరు దాదాపు ఇంత పెద్ద మొత్తంలో హైదరాబాద్ కి తరలించడానికి గల కారణాలు ఏంటి, వీరిని ఇక్కడ హైదరాబాద్ లో ఎవరికి సరఫరా చేస్తున్నారనే దానిపైన కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ప్రస్తుతానికి వారి దగ్గర డ్రగ్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కి తరలించినట్టు డిఆర్ఐ అధికారులు చెప్పారు. రైట్ సురేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.